సవతి తల్లి పాత్ర పోషిస్తున్న బిగ్ బాస్, గేమ్స్ని పక్కదోవ పట్టిస్తున్నటువంటి ఛాలెంజర్స్, శకుని పాత్రలో మమేకమైపోయినటువంటి బిందు బాధలు, బిగ్ బాస్ ఛాలెంజర్స్ వారియర్స్ అనేటువంటి వాళ్ళని రెండు గ్రూపులు చేయటం జరిగింది. వారియర్స్ అనేటువంటి వాళ్ళు ఆల్రెడీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కనుక వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కనుక వేరే ఛాలెంజర్స్కి కొన్ని రిలాక్సేషన్స్ ఇవ్వటం అనేది ఉంది. నామినేషన్స్లో వాళ్ళకి కొంత వెసులుబాటు ఇవ్వటం అనేది ఎవరైనా సరే ఒప్పుకోదగ్గటువంటి విషయం. టాస్క్ పెర్ఫార్మెన్స్లో కూడా అదేవిధంగా పని చేయడంలో కూడా వాళ్ళకి ఎందుకు డిఫరెన్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఎందుకు సౌకర్యాలు కల్పించాలనేది నాకు అర్థం కాలేదు. మొదటిగా బిగ్ బాస్ ఈ విధంగా ప్రవర్తిస్తూ ఎంతసేపు కూడా వారియర్స్ని ఇచ్చేసుకుంటూ రావడం వల్ల ఛాలెంజర్స్కి వారియర్స్ అంటే చాలా ఒక విధమైనటువంటి చిన్న చూపు ఏర్పడిపోయింది. ఈ చిన్న చూపు వల్ల వాళ్ళు చేస్తున్నటువంటి పనులకి తలా తోక లేకుండా పోయింది. ఒక రకంగా చెప్పాలి అంటే ఛాలెంజర్స్ యొక్క ఆలోచనని చంపేశాడు బిగ్ బాస్, వారియర్స్లో ఉన్నటువంటి ఉత్సాహాన్ని చంపేస్తున్నాడు. వారియర్స్లో అఖిల్ సార్థక్ లాస్ట్ టైము ఇంతకు ముందు వచ్చినప్పుడు దాదాపుగా టైటిల్కి చెరువుగా వచ్చి దూరమైనటువంటి కంటెస్టెంట్, అతను ఇంతకు ముందు చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా దిద్దుకొని ఎమోషన్స్ అన్నింటినీ కూడా కంట్రోల్ చేసుకొని బిగ్ బాస్ టైటిల్ని ఎలా అయినా తీసుకెళ్ళాలి, ఎలా అయినా కొట్టాలి అనే ఉద్దేశంతో తన ఎమోషన్స్ అన్నింటినీ కూడా కంట్రోల్ చేసుకొని ఎంతో చక్కగా తన ఆటను మార్చుకోవడం జరిగింది. అలాగే హర్యానాని తీసుకుంటే లాస్ట్ టైము అమ్మాయి ఎలా ఆడుతుంది, బయట రెస్పాన్స్ ఎలా ఉంది అనేటువంటిది తనకి తెలియదు. తనని తను చాలా తక్కువ అంచనా వేసుకుంటూ ఉండడం వల్ల ఫైనలిస్ట్గా వెళ్ళిపోవడం జరిగింది. లేదంటే తను గట్టిగా ప్రయత్నించున్నట్టయితే సెకండ్ థర్డ్ పొజిషన్స్లో తను వెళ్ళడం చేయటటువంటిది జరిగింది. అది తను రియలైజ్ అయ్యి ఈసారి ఫస్ట్ నుంచి కూడా బాగా ఆడాలి అనేటువంటి దాంతో కొంచెం ఎక్కువ ఉత్సాహాన్ని కనబరచడం జరుగుతుంది. అదేవిధంగా తేజస్విని కొంచెం ఎక్కువగా మాట్లాడి లాస్ట్ టైము ఇది చేయడం వల్ల తను దూరం అయ్యాను కాబట్టి ఈసారి కొంచెం ఎక్కువ స్వీట్గా ఉండాలనే ఉద్దేశంతో ఈసారి కూడా కొంచెం ఎక్కువగానే ప్రవర్తిస్తుంది అనిపిస్తుంది. అంటే ఎక్కువ ఫేవరెటిజం చేయడం వల్ల తేజస్విని గేమ్ అంతా కరెక్ట్గా లేదనిపించింది. అయితే మిగిలిన ప్రతి కంటెస్టెంట్ కూడా వాళ్ళ యొక్క తప్పులు దిద్దుకొని సరి చేసుకుంటూ వెళ్దాము అని అనుకుంటుంటే ఛాలెంజర్స్లో శివ, పాపం శివ చాలా గొప్పగా కాంట్రవర్సీలు తీసుకొచ్చాడనే ఉద్దేశంతో తీసుకొచ్చారేమో తెలియదు కానీ శివ గేమ్ మీద కంటే కూడా పాపం అమ్మాయిల్లో కరువులో బాగా ఉన్నాడు. ఆ కరువు తీర్చుకోవడానికి బిగ్ బాస్కి వచ్చినట్టుంది. ఎంతసేపు టీచ్ చేయటం తప్పించి నాకు అక్కడ ఏం కనిపించట్లేదు. అదేవిధంగా గేమ్ పరంగా వచ్చేటప్పటికీ గేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసేసుకుంటూ వెళ్ళిపోతుంటే చాలా చిరాగ్గా ఉంది. ఇంకొకటి ఏంటంటే గేమ్ రూల్స్ పాటిస్తూ స్మార్ట్గా ఆడితే చూడడానికి అందంగా ఉంటుంది, అరే చాలా తెలివిగా ఆడారనిపిస్తుంది. అంతేగాని ఇప్పుడు ఏ రూల్ని ఇచ్చేయకుండా బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు బిగ్ బాస్ రూల్స్ ఎందుకు పెట్టడం? నాలుగు బొమ్మలు అక్కడ పడేసేసి మీ ఇష్టం వచ్చినట్టు ఆడండి, ఇందులో ఇన్ని ఉండాలి, అందులో అన్ని ఉండాలి అని చెప్తే అయిపోతుందిగా. రూల్స్ బుక్ ఎందుకు? ఆ బుక్ చదువుకోవడం ఎందుకు? దాన్ని ఫాలో అవ్వడం ఎందుకు? అంటే వారియర్స్ అయితే ఒక రూలు, ఛాలెంజర్స్ అయితే ఒక రూల్. వారియర్స్ స్మగ్లర్స్గా ఉన్నప్పుడు ఛాలెంజర్స్ బ్లాంకెట్స్ అడ్డు పెట్టచ్చు, ఏదైనా చేయొచ్చు, వాళ్ళు కొట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. అదే వారియర్స్ పోలీసులుగా ఉన్నప్పుడు వాళ్ళు బ్లాంకెట్స్ అడ్డు పెడితే తీసేయమని చెప్పి డైరెక్ట్గానే మీరు అనౌన్స్మెంట్ ఇస్తారు బిగ్ బాస్. ఇక్కడ బిగ్ బాస్ ఏంటి, అసలు మీ ఉద్దేశం ఏంటి, బిగ్ బాస్ ఉద్దేశం ఏంటి? ఇక్కడ నేను బిగ్ బాస్నే క్వశ్చన్ చేయదలుచుకున్నాను, అంటే ఇండైరెక్ట్లీ నాగార్జున గారు అనుకోండి. ఇక్కడ బిగ్ బాస్ వారియర్స్ అనేటువంటి వాళ్ళని ఎందుకు తీసుకొచ్చారు? మీరు వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు అని ప్రూవ్ చేయడానికి తీసుకొచ్చారా? లేకపోతే వాళ్ళ ఆటని మళ్ళీ తీసుకొచ్చినా కూడా వాళ్ళు గెలవలేరు, వాళ్ళ దద్దమ్మలు అని నిరూపించడానికి తీసుకొచ్చారా మీరు వాళ్ళని? వాళ్ళ యొక్క సహనాన్ని మీరు ఎంతగా పరీక్షిస్తున్నారో మీకు అర్థమవుతుందా బిగ్ బాస్? నేను బిగ్ బాస్నే క్వశ్చన్ చేస్తున్నా, ఎందుకంటే వీళ్ళకి కేవలం నామినేషన్స్లో మాత్రమే రిలాక్సేషన్ ఇవ్వడానికి అర్హులు ఛాలెంజర్స్, కొత్త వాళ్ళు కాబట్టి 2-3 వారాలు వాళ్ళని కాపాడుకుంటూ రావడంలో ఏమాత్రం తప్పు లేదు.
ఎందుకంటే వాళ్ళేంటో ప్రేక్షకులు తెలియాలి కాబట్టి. కానీ దాని ఉద్దేశం వారియర్స్ని ఇలా చూపించడం కాదు కదా, అంటే వాళ్ళు చేస్తే రైట్ వీళ్ళు చేస్తే తప్పని నిరూపించడం కాదు కదా. మీరు చెక్ పోస్ట్ ఎందుకు పెట్టారు అసలు? చెక్ పోస్ట్ పెట్టడం ఎందుకు? వాళ్ళు బొమ్మలు తీసుకురాకుండా ఆపడానికి. మరి వీళ్ళు రాత్రుళ్ళే మొత్తం తీసుకొచ్చి అందులో దాచిపెట్టేసేసి గేమ్ బజర్ మోగడానికి ముందే బిందు మాధవి దాచిపెట్టేసుకొని మూడు బొమ్మలు నేను ఇక్కడే ఉంటాను స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు నేను అందుట్లో వేస్తాను అని చెప్పేసి ఇదంతా కెమెరాకి క్లియర్గా కనపడుతుంది. అలా వేసి 33 బొమ్మలు చేసి వాళ్ళు గెలవడం కరెక్టా? ఇది బిగ్ బాస్ మీకు కనిపించట్లేదా? అసలు ఇవి రూల్సేనా? మీరు రూల్స్ ఎందుకు పెడుతున్నారు అసలు? గేమ్ పెట్టి వదిలేయండి, మీ సవ మీరు చావండి అని. గేమ్ రూల్స్ని పార్టిసిపేట్ చేసుకుంటూ రూల్స్ ప్రకారం వెళ్తూ ఎక్కడైనా స్మార్ట్ ప్లే చేస్తూ ఉంటే మనకి బిగ్ బాస్ 2లో గీతా మాధురి ప్లే చేసింది మర్డర్ గేమ్లో కానివ్వండి, లేదంటే శివబాలాజీ హరితేజ దెయ్యం టాస్క్లో కానివ్వండి, అభిజిత్ ప్లే చేసిన విధానం కానివ్వండి, ఇవన్నీ స్మార్ట్ ప్లే. కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మీ ఇప్పటికే బిగ్ బాస్కి వచ్చినటువంటి కంటెస్టెంట్స్కి ఫ్యూచర్ ఉండదు అనేటువంటిది ఒక ప్రాపగాండా ఆల్రెడీ ఉంది. బిగ్ బాస్లో విన్నర్స్ అయినటువంటి శివబాలాజీ కానివ్వండి, సెకండ్ విన్నర్ కౌశల్ కానివ్వండి, థర్డ్ విన్నర్ రాహుల్ కానివ్వండి, ఫోర్త్ విన్నర్ అభిజిత్ కానివ్వండి, ఫిఫ్త్ విన్నర్ సన్నీ కానివ్వండి, ఇప్పటి వరకు కూడా పెద్దగా వాళ్ళు సాధించిందేమీ లేదు. ఆ వచ్చిన టైంలో ఏదైతే అమౌంట్ వాళ్ళకి పారితోషికంగా వస్తుందో అది మాత్రమే వాళ్ళు తీసుకుంటున్నారు, తప్పించి పెద్దగా ఫ్యూచర్ ఏం కనిపించట్లేదు. అలాంటిది మళ్ళీ వీళ్ళని పిలిచి మీరు ఎందుకు వీళ్ళని ఎందుకు పనికిరాకుండా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒకటి, బిగ్ బాస్ మీరు మీరు పెట్టాలి టాస్క్లు రూల్స్ ప్రకారం పెట్టాలి అంటే, మీరు రూల్ బుక్ పంపించి పెట్టాలంటే దాని ప్రకారం తరువుగా ఫాలో అయ్యేటట్టు అయితే పెట్టండి. లేదా ఒక గేమ్ ఇచ్చేసేసి మీ ఇష్టం వచ్చినట్టు ఆడండి, ఎవరు గెలిస్తే వాడే గొప్ప అని చెప్పండి. అంతేగాని ఏమాత్రం ఈ గేమ్లో మాత్రం ఎక్కడా కూడా ఏమాత్రం బాగాలేదు. ఇది 100%. ఆర్జే చైతో అయితే అసలు ఆయన ఏం చేస్తున్నాడో తెలియదు, ఎందుకు వచ్చాడో తెలియదు, ఏంటో తెలియదు. ఎంతసేపు అక్కడ కూర్చొని పాటలు పాడడం, హర్యానా రారా లేకపోతే సరయూ రారా, ఏంటిది? మరి అంత కరువులో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఏం సాధిస్తారు మీరు? ఏం చూపిస్తారు మీరు జనాలకి? మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా. నూరా 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 అని బెడ్ల మీద పడుకొని వాళ్ళు అరవడంలో ఏమన్నా ఇది ఉందా? ఎలా ఉంది అది చూడడానికి? ఎంత అసహ్యంగా ఉందో చూడండి, ఒకసారి గమనించండి ఆట తీరును గమనించండి. ఇక బిందు మాధవి చూసినట్టయితే వెనక్కి కూర్చొని ఆ అమ్మాయి టాస్క్లో మూడు బొమ్మలు ముందే దాచిపెట్టేసుకొని అక్కడ కూర్చొని అంత బజర్ మోగిన తర్వాత బొంగకు ముందు తీసుకొచ్చిన బొమ్మలు మోగిన తర్వాత వేయడం, ఇది అంత కెమెరాలకు కనిపిస్తుంది స్వామి? ఏం చూస్తున్నారు మీరు? కెమెరాలో మేమందరం చూస్తున్నాం. బిగ్ బాస్ అంటేనే అసహ్యం వచ్చేలా చేస్తున్నారు మీరు. ఏదైనా సరే ఇప్పటి వరకు జరిగిందాన్ననే రెక్టిఫై చేసుకొని బిగ్ బాస్ గేమ్ కొంచెం గేమ్ ప్లాన్ అంతా కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా చేయండి, అసహ్యంగా ఉండేలాగా చేయకండి. ఇప్పుడు సిగరెట్లు తాగే వాళ్ళ శివాకి సిగరెట్ తాగుతాడు, తేజస్విని సిగరెట్ తాగుతాడు. తేజస్విని ఒక్కదాన్ని ఎందుకు చూపిస్తున్నావు? ఏ శివ తాగడం చూపించవా? సిగరెట్ల కోసం కొట్టుకోవడం చూపిస్తావా? ఏంది ఇది? ఆడాళ్ళు అయితేనేమో చూపిస్తావా? ముమైత్ ఖాన్ సిగరెట్ తాగడం చూపిస్తావా? శివాని చూపించవు? మిగిలిన వాళ్ళని ఎవరిని చూపించవా? ఏం చేస్తున్నారు బిగ్ బాస్ మీరు? వారియర్స్ని పిలిపించి వాళ్ళని అల్లరి చేయటం తప్ప మీరేమే గేమ్ కరెక్ట్గా మీది గేమే సరిగ్గా లేదు, ఎడిటర్ సరిగ్గా లేదు. లాస్ట్ టైం ఎడిటర్ ఒక ఎడిటింగ్ చేశాడంటే ఎంత చచ్చిపోయేవాళ్ళం. ఒక ఇది వచ్చింది, ఒక ప్రోమో వచ్చిందంటే ఎంత యాంగ్జైటీగా ఉండేది, ఇప్పుడు ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా? ఒకసారి గేమ్ని మీరు కూడా గమనించుకోండి.